పాడుతా తీయగా చల్లగా. హరిణి సుష్మ నెక్స్ట్ కాంబినేషన్. ఏం పాట పాడతారు? అది ఇద్దరు ఒకసారి అనకపోతే తూతూ నీని గగగ అని వినిపించింది మాకు. ఓకే, సిరివెన్నెల రచన, సంగీతం ఆర్పి పట్నాయక్ అండ్ విద్యాసాగర్, గానం ఉషా సంజీవిని, మనసంతా నువ్వే సినిమా నుంచి తూనీగా తూనీగా. నాకు చాలా ఇష్టమైన పాట, చిన్నపిల్లల పాట, చాలా బాగుంటుంది పాట మాత్రం, బ్యూటిఫుల్ సాంగ్. Thank you.
చాలా మంచి పాట, అద్భుతంగా పాడారు ఇద్దరు కూడా. చక్కగా ఇట్లా ఇట్లా జూట్ ఇద్దరు కూడా లేడీస్ పాడింది పాడి ఉన్నారు కాబట్టి పార్టిసిపెంట్స్ ఆ పాట సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది. బాగా పాడారు మా ఇద్దరు కూడా, చాలా బాగా పాడారు. ఇందులో గమ్మత్తైన దృష్టి ఏంటంటే చిన్నపిల్లలు పాడే పాట కాస్త అటు ఇటుగానో బాగుంటుంది, చిన్నపిల్లల పాటే కదా, వాళ్ళంత పర్ఫెక్ట్గా ఉండడానికి వీల్లేదు కాబట్టి. కానీ మీరు ఇద్దరు చక్కగా పాడారు నిజంగానే. ఒక గొంతుకు మగ గొంతుకు చిన్నపిల్ల మగ గొంతుకు దగ్గరగా ఉంది, ఒక గొంతుకు ఆడపిల్లగా దగ్గరగా ఉంది. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, ఏం ప్రాబ్లం లేదు. సుష్మ లాస్ట్ పల్లవి ఆ వంక ఈ వంక ఆ వంక ఈ వంక అది అది చూడు కొంచెం శృతి, అది అంతేం లేదు. ఈ పాటలో డిఫికల్ట్ పోర్షన్ ఏది చెప్పమంటావా? చూడు ఇప్పుడు కూడా షార్ప్ అది, అది కట్ నోట్ పర్ఫెక్ట్గా రావడం భలే కష్టం. అది మీరు పర్ఫెక్ట్గా పాడేశారు. అంత సులభం కాదు అది. రెండోది ఈజీ ఓహో అనేది వస్తుంది కదా, రెండోది ఎలాగది తరిది ఓహో అది పర్వాలేదు. అది ఫస్ట్ పిచ్ చేయడమే, అది పర్ఫెక్ట్గా చేశారు. మహాసుఖంగా ఉండింది తల్లి పాట, ఎంత హాయిగా ఉందో, ఎంత తునేగులు. ఈ మా వాడు మా తమ్ముడికి నేను ఎంత చెప్పిన, ఎన్నిసార్లు చెప్పిన, ఒక పక్క సుందరరామమూర్తి ఒక పక్క సీతారామ శాస్త్రి చేసిన సేవలను మాత్రం అండి మా సినిమా పరిశ్రమ మర్చిపోవడానికి వీల్లేనండి. ఆల్ ది బెస్ట్ టు యూ, గాడ్ బ్లెస్. పాడుతా తీయగా చల్లగా.